పడుతుంది. ఓకే రైట్ అజయ్, ఎందుకు వాళ్ళు కడిగిలు ముచ్చాలట, ఎటువంటి అవినీతికి పాల్పడలేదంట, వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున పోస్టింగ్లు, రోజా గారు అవనీయండి, కొడాల నాని గారు అవనీయండి, ద్వారంపూడి గారు అవనీయండి, గ్రంథి శ్రీనివాస్ గారు అవనీయండి, సజ్జల గారు అవనీయండి, ఒకటి రెండు కాదు, రోజుకు ఒక పేరు వెలుగులోకి వస్తుంది. మిత్రులకు కూడా అంటే నాకు ఒక ఆశ్చర్య వేసే విషయం ఏంటంటే వర్మ గారు ఇక్కడ ఆయన కడిగిన ముత్యం అన్నాడు. అసలు ముత్యాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ అడగడానికి నాకు అర్థం కాలేదు, ఇంకా అడుగుతూ ఉన్నా సరే దొరకట్లేదు అలా పార్టీలో. రెండు ఏంటంటే వర్మ గారు, రోజా గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన ఆలోచన, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వచ్చిన ఆలోచన, లేకుంటే స్పోర్ట్స్ మంత్రిగా ఉన్న రోజా గారికి వచ్చిన ఆలోచన నాకైతే తెలియదు, కానీ ఆడుదాం ఆంధ్ర అని అలా ఒక కాన్సెప్ట్ పెట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక క్రికెట్ టీమ్ ని రెడీ చేసుకుంటున్నామని చెప్పారు. వాళ్ళకి వాస్తవానికి ఈ రోజు 11 మంది తోటి ఒక క్రికెట్ టీం రెడీ అయిపోయింది. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఒక పెద్ద మైదానం కావాలన్నా, ఆడుకునేదానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ కావాలన్నా మేము తెప్పిస్తాం. ఈ 11 మందికి ఈ 5 సంవత్సరాలు క్రికెట్ ఆడుకునేదానికి నాసరికమైన బ్యాట్లు కాదు, రోజా గారు ఇచ్చినట్లు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాసరికమైన బ్యాట్లు అందించినట్లు నాసరికమైన బ్యాట్లు బాల్ ఇవ్వండి. ఎవరు 11 మంది ఎవరు అజయ్? 11 మంది ఎవరు అజయ్ గారు? వాళ్ళు గెలిచిన 11 మందితో క్రికెట్ ఆడటం మీకు అసాధ్యం, మీరు క్రికెట్ ఆడలేరు. లక్ష్మణ్ మాట్లాడేవండి, లక్ష్మణ్ 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 ఓకే ఓకే లక్ష్మణ్, ఆయన కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మాట్లాడచ్చు. క్రాస్ టాక్ ఎందుకు? మీరు మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడలేదు కదా. 11 మంది ఎవరు? మంత్రుల స్థాయి వ్యక్తులా అజయ్? లేదు లేదు వర్మ గారు, ఇప్పుడు గెలిచిన 11 మంది. ఓకే వాళ్ళు ఒక 11 మంది టీం కావాలని కోరుకున్నారు. ఆ 11 మంది టీం ప్రజలు ఇచ్చారు, ఎందుకంటే పాపం 5 ఏళ్ళు పరిపాలన చేయకుండా ఆటలాడారు ప్రజల జీవితాలతోటి. ప్రజలు కూడా వాళ్ళకి ఒక టీం ఇచ్చారు 11 మంది, అరే మీరు క్రికెట్ ఆడుకుంటారు, మీరు దీనికి మించి పనికిరారు అని. బట్ ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏంటంటే వాళ్ళతో ఆడటానికి కూడా ఎవరి వల్ల కాదని, అంటే వాళ్ళ ఆటగాళ్ళు కూడా కాదని ఆయన డిసైడ్ చేశాడు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, వెల్ అండ్ గుడ్. ఇక నెక్స్ట్ ఏంటంటే అండి వర్మ గారు, ఈయన ఏమన్నాడంటే రోజా గారు 100 కోట్ల స్కామ్ చేసిందా, కొడాల నాని 200 కోట్ల స్కామ్ చేశాడా, సజ్జల 10,000 కోట్ల స్కామ్ చేశాడా, లేకుంటే ద్వారంపూడి 50,000 కోట్ల స్కామ్ చేశాడా, చేస్తే పట్టుకోండి అన్నారు. మేము చెప్పామా వాళ్ళు 100, 200, 50,000, 10,000 కొట్టేశారని? అది కూడా ఆయనే క్లీన్ చీట్ ఇస్తున్నాడు, వీళ్ళంతా అయితే దోచేశారా, కొంచెం పట్టుకుంటారా తొందరగా, వాళ్ళు లోపల ఏంటరా దరిద్రం పోద్దురా అని. మేమేం చెప్పలే వాళ్ళు స్కామ్ చేశారని. ఈ రోజు కూడా పిన్నల రామకృష్ణారెడ్డి గారు ఏదో 100 కోట్లు, 200 కోట్లు, 10 కోట్లు, 1 కోట్లు, 1 లక్ష స్కామ్ చేశాడని ఏం అరెస్ట్ చేయలేదు మేము. ఆయన అవినీతి చేశాడేమని మేము అరెస్ట్ చేయలే. ఎలక్షన్స్ మూమెంట్ లో ఆయన చేసిన దాడులు, ఆయన చేసిన విధ్వంసాలు, ప్రజల్ని పెట్టిన ఇబ్బందులు, ఆయన ఎలక్షన్ ఎన్నికల నియమాలను ఏ విధంగా ఉల్లంఘించాడో వాటన్నిటి మీద ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. హైకోర్టు ఆయనకు చుక్కెదురైంది, ఆయన బెయిల్ ముందస్తు బెయిల్ పెట్టుకుంటే ఆ బెయిల్ హైకోర్టు కొట్టేసింది. లక్ష్మణ్ గారు ఆ విషయం తెలుసుకోవాలా? ఈ రోజు మేమేమో ఆయన్ని అవినీతి చేశాడో చేయలేదు, ఇంకా ముందు ముందు ప్రజెంట్ ఏంటంటే ఎన్నికలు జరిగిన విధానాన్ని ఆయన ఉల్లంఘించాడు, ప్రజలు ఇబ్బంది పెట్టాడు, ఈవీఎం బాక్సులను ధ్వంసం చేశాడు, ఇవన్నీ నేరాలు కాబట్టి ఆ పర్పస్ మీద అరెస్ట్ చేశారండి. ఈరోజు ఆయన చెప్పినట్లు రోజా గారిని, సజ్జల గారిని అందరినీ, ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు 53 రోజులు ఉట్టి పుణ్యానికి జైల్లో కూర్చోబెట్టినట్లు మేము కూర్చోబెట్టామండి. మాకు అంత బ్యాడ్ బ్రెయిన్ మా దగ్గర లేదు, నీతిగా వెళ్తాం, నీతిగా పరిపాలన చేస్తాం. A to Z మొత్తం 151 మంది లిస్టు మొత్తం సిద్ధంగా పెట్టుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత అద్భుతమైన అభివృద్ధి చేశారో అభివృద్ధి చేసిన. ఓకే అజయ్ అజయ్ అజయ్, మీకున్న అంచనా మీద, మీకున్న అంచనాతో ఎవరెవరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వర్మ గారు? ఎవరెవరు అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. నేను అదే చెప్తున్నాను కదా సార్, 151 మంది తప్పుడు మనుషులే అంటారు మీరు. నేను అట్లనట్లేదు వర్మ గారు, అదే చెప్తున్నాను. 151 మందిలో అద్భుతంగా అభివృద్ధి చేసిన వాళ్ళకి సన్మానం చేస్తామండి, అద్భుతంగా అవినీతి చేసిన వాళ్ళని జైల్లో వేస్తామండి, జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, న్యాయబద్ధంగా వెళ్తాం తప్ప మేమేమి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు మేము చేయం. ఇందాక లక్ష్మణ్ గారు అంటున్నారు మా పార్టీ వాళ్ళు ఎక్కడ దాడులు చేయలేదు, జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడి చేయడానికే వెళ్ళాడు, అది మర్చిపోయాడు. పట్టాభి గారు ఇంటి మీదకి వెళ్ళి ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్ల కూడా భయపడిపోయింది, ఆ విషయం మర్చిపోయారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద విరుచుకపడి పిచ్చి కుక్కల మాదిరి స్వైర విహారం చేశారు, మొత్తం బగల కొట్టేశారు. ఇవన్నీ ధ్వంసాలు కాదండి వీళ్ళకి, ప్రజావేదిక ప్రభుత్వ సమ్మతోడు కట్టిన ప్రజావేదికను అడ్డగోలుగా కూల్చి 5 సంవత్సరాలు దాని శిథిలాలు అక్కడే పెట్టారు. దాన్ని పైశాచికత్వం అంటారు, ఏమంటారు సైకో ఇదం అంటారు. మొన్నటి దాకా జనసేన పార్టీలో ఉండి కొత్తగా వైసీపీ పార్టీలోకి వెళ్ళి నేను మొత్తం జగన్మోహన్ రెడ్డి వీరాభిమానని
ఆయన విర్రవీగుతున్న లక్ష్మణ్ గారు ఆయనే ఆలోచించుకోవాలా. ఈరోజు ఏదైతే ఒకటే వర్మ గారు, నేను లక్ష్మణ్ గారికి కూడా చెప్తున్నాను సార్, తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు లక్ష్మణ్ గారు, ఒక సోదర భావంతో చెప్తున్నా, ఆ దిక్కుమాల పార్టీ కండవా మెల్ల వేసుకొని ఇంకా మీ పరువు తీసుకోమాకండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ప్రపంచ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన గుడ్ విల్ సంపాదించుకున్నారు. మళ్ళీ ఆయనకు ఒక సహృదయం ఉంది, మీరు గతంలో జనసేనకు పనిచేసి ఉంటారు, మళ్ళీ మీరు వెళ్ళినా ఆయన హ్యాపీగా తీసుకుంటాడు, ఏ ఇబ్బంది లేదు. అంతేగాని మీరు ఇప్పుడు ఆ కండవా వేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాతి ముత్యం కడిగిన ముత్యం వజ్రం అంటే కడిగిన ఆయన బురదలో పంది బురదలాగే పందిలాగే ఉంటుంది తప్ప అది ముత్యం అవ్వదు. పెట్టుకోవాలి. ఓకే కీర్తన గారు, డిబేట్లో ఆ రకంగా మాజీ సీఎం వాళ్ళని వద్దు. అజయ్ మాజీ సీఎం, ఇంకెక్కడ సార్ మాజీ సీఎం ఏమన్నారు ఆయన్ని? ప్రజలు ఎవరు తిట్టుకోవట్లేదు సార్, ఆయన నిజంగా రైట్ ఓకే 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 మ్యాండేట్ ఇవ్వాలా సరే ఇప్పుడు ఆయన ఆ రకమైన విమర్శలు ఎందుకు? ఓకే కడిగిన ముచ్చు కాదు, ఆయన తప్పులు చేశారు అన్నాడు, వేరే రకంగా వద్దు అలా డిబేట్. నేను ఏమంటున్నా అంటే నేను ఎప్పుడైనా పరిధి దాటి మాట్లాడిన వర్మ గారు ఒక మాటకి అట్లా మాట్లాడితే ఐదేళ్లు చంద్రబాబు గారిని మాట్లాడిన మాటలకి కాదండి, ఇప్పుడు అప్పుడు ఆ పనిష్మెంట్ ప్రజలు ఇచ్చారు కదా, అది ప్రజలు తీరుస్తారు, మీరు నోరు జాడినంత మాత్రాన అది ఏం కాదు కదా డిబేట్. మేమేమి వాళ్ళలాగా పరిధి దాటి బూతులు మాట్లాడలా, కామన్ థింగ్ ఒక మాట మాట్లాడాం. రైట్ రైట్ ఓకే ఓకే కీర్తన గారు నమస్తే. వర్మ గారు, కీర్తన గారు ఏంటి వరుస అరెస్టులట, ఆల్రెడీ పిన్నెల దగ్గర నుంచి ముహూర్తం మొదలు పెట్టారట, ఇంకా వరుసగా అవుతారట, మీకు చాలా ఇష్టమైన రోజా గారు, వీళ్ళందరూ ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటున్నారు, ఆడతా ఆంధ్రాలో.